నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ఆవుకుపట్నంలో కొత్తగా నిర్మాణం చేయబోయే నేషనల్ హైవే పనులు పరిశీలించిన శ్రీ చల్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ రోడ్డు మీద అక్రమ నిర్మాణం చేసిన వారు వెంటనే మార్కింగ్ వరకు తమ ఇళ్లను స్వచ్ఛందంగా తీసివేయాలని లేని ఎడల అధికారులు ప్రొక్లైర్ తో తొలగిస్తారని హెచ్చరించారు. మన బర్వంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అంటే అవుకు బర్వంపల్లి కోయిలపుట్ల సంజామల పొలి ఉన్నాయి ఈ ఐదు మండలాల పరిధిలో లబ్ధిదారులు 2291 మంది లబ్ధిదారులు ఉన్నారు. 2291 మంది లబ్ధిదారులు ఉన్నారు. మొత్తం ఈ రోజు మన బర్వంపల్లి నియోజకవర్గంలో మాత్రమే 2,29,10,000 పంపిణీ చేస్తున్నాం. వడ్డీ లేని రుణాలు ఒక్కొక్క లబ్ధిదారునికి 10,000 చొప్పున వడ్డీ లేని రుణాలు. మన ఊపు మండలానికి వస్తే ఊపు మండల పరిధిలో ఉన్న ఊపు టౌన్ ప్లస్ అవుకు చుట్టూ ఉన్న మండల పరిధిలో ఉన్న గ్రామాలు అన్ని కలిపి 326 మంది లబ్ధిదారులు ఉన్నారు. మొత్తం 326 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళకందరికీ ఈ రోజు 32,60,000 ఇస్తున్నాం. వడ్డీ లేని రుణము మీకు పదే పదే చెప్తున్నాను. వడ్డీ వాళ్ళు ఒక పైసా మేమిచ్చే 10,000 రూపాయలకు ఒక పైసా వడ్డీ కట్టాల్సిన అవసరం ఉండదు. వడ్డీ లేని రుణం మాత్రమే ఇది. వాళ్ళంతా వడ్డీ కట్టుకొని సంవత్సరం తర్వాత వాళ్ళు వాళ్ళ అమౌంట్ వాళ్ళు కట్టేస్తే మళ్ళా 10,000 ఇస్తాం. వాళ్ళు మీరు మీకు అర్థమైందమ్మా, మీకోసం కూడా చెప్తున్నారు, విలేకరులకే కాదు మీరు కూడా వినండి. మీరు ఇప్పుడు 10,000 తీసుకుంటారు కదా, మీరు 10,000 వ్యాపారం కోసం మీరు చేసే వ్యాపారం కోసం వాడుకోండి. గవర్నమెంట్ వడ్డీ బ్యాంకులో కడతాది, బ్యాంకు మీకు డబ్బిస్తుంది, దానికి 1,000 కోట్లు ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. ఎవరికి మీకు ఇచ్చిన 10,000కు 1,000 కోట్ల రూపాయలు ఉంటుంది. మొత్తం రాష్ట్రం మీద 1,000 కోట్ల రూపాయలు అది బ్యాంకుకి ఇస్తుంది. మళ్ళీ అది మీకు ఎందుకు అవన్నీ, మీకు డబ్బు బ్యాంకులు ఇస్తారు మీరు తీసుకోండి, దానికి వడ్డీ వద్దు. 10,000 అంటే 10,000 ఇస్తారు మీకు, 10,000 మీరు పైసా కూడా వడ్డీ కట్టక్కర్లేదు. మీరు మళ్ళా సంవత్సరం తర్వాత ఈ 10,000 చెల్లిస్తే తిరిగి మళ్ళీ 10,000 ఇస్తారు, దానికి కూడా వడ్డీ లేదు. మా ప్రభుత్వం ఉన్నంత కాలం ఇట్లనే జరుగుతుంది. మళ్ళీ ఏదో కాలం మంచిది వస్తే ఇంకా మంచి ప్రోగ్రామ్ రావచ్చు. ఇప్పుడు చాలా ప్రోగ్రామ్ చెప్పాము కదా, ఇచ్చాము అందరికి, ఇది కూడా ఒకటి. ఇప్పుడు అవును టౌన్ మీకు చెప్పాను, కర్నూలు జిల్లా చెప్పాను, బలరాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం చెప్పాను, అవుకు మండలం చెప్పాను, అవుకు టౌన్ చెప్తున్నాను. 10,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇది ఓకే. 214 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ వీళ్ళు వీళ్ళు 214 మంది అంటే వీళ్ళని కాదు, ఇంకా ఉన్నారు కదా ఊళ్ళల్లో, పల్లెటూరు వాళ్ళకు కూడా ఇస్తాం, ఊళ్ళో వాళ్ళ టౌన్ లో వాళ్ళకు అందరికి ఇస్తాం. 214 మందికి ఎంత డబ్బిస్తున్నాం అంటే 21,40,000, 21,40,000 మీకు ఈ పథకం పేరు జగనన్న కోడు. చిరు వ్యాపారులకు, వీధి పక్కన బండ్లు పెట్టుకునే వ్యాపారస్తులకు, ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తోపుడు పనులు వ్యాపారులకు, పేదవాళ్ళు ఇట్లా వీళ్ళంతా పేదవాళ్ళు కాదు, ఇంకేమో తెలుసు, కూలి కష్టానికి పోలేక చిన్న వ్యాపారాలు చేసుకుని బతుకుతున్నారు. ఏదో వాళ్ళకి పిల్లలు ఇంకా పిల్లలను సాకుంటూ వాళ్ళ పిల్లలు ఏదైనా చదివించుకుంటూ వాళ్ళ కోసం మేము చేసేవి ఈ యొక్క రుణ సదుపాయం. అందువల్ల
వీళ్ళందరికీ ఇంతకాలం మేము ఇవ్వకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దిన వడ్డీ ఉండేది వారం వడ్డీ ఉండేది నెల వడ్డీ కూడా ఇచ్చేవారు దిన వడ్డీకి ఇస్తారంటే వాళ్ళ అమ్ముకోవడం మళ్ళీ వాళ్ళకి ఇయ్యడం సరిపోయింది ఒక రోజు వ్యాపారం లేదంటే వాడే వడ్డీ మాఫీ చేయడం తీసుకుంటారు వాళ్ళు వడ్డీ అంతర్తరే అంతరమైపోతారు దేవుడు వాళ్ళ మొహం చూస్తే చూస్తారు కష్టం చేసుకొని బతికి పిల్లలకు సాకి సాగి వాళ్ళకు పూట పెట్టి పెట్టలేక అటువంటి కష్ట జీవులకు మేము ఇచ్చే పథకమే జగన్ నాకు 10,000 రూపాయలు ఇవన్నీ మీకు అన్ని చెప్పాను నేను మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి ఇస్తున్నాము ఏ ఒక్కటి పొరపాటు రాయకండి ఫిగర్స్ ఒక్కొక్కరికి 10,000 చొప్పున 1,000 కోట్ల రూపాయలు ఈరోజే 1,000 కోట్ల రూపాయలు కర్నూలు జిల్లాలో 29,661 లబ్ధిదారులు వాళ్ళందరికీ 29,64,10,000 ఈరోజే రిలీజ్ చేస్తున్నారు మన బనాన్ పల్లె నియోజకవర్గంలో 2,291 మంది లబ్ధిదారులు వాళ్ళకు 2,29,10,000 ఈరోజు రిలీజ్ చేస్తున్నారు మన ఊర్పు మండలంలో 326 మంది లబ్ధిదారులు వాళ్ళకు ఈరోజు 32,60,000 చేస్తున్నారు అవుకు పట్టణంలో వచ్చి అవుకు టౌన్లో వచ్చి 214 మంది లబ్ధిదారులు వీళ్ళందరూ మగవాళ్ళు ఉండొచ్చు ఆడవాళ్ళు ఉండొచ్చు ఎవరైనా సరే దానికి ఎటువంటి భేదం ఉండదు ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ ఆ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళే వాళ్ళు మగవాళ్ళు ఉండొచ్చు ఆడవాళ్ళు ఉండొచ్చు ఇంట్లో ఆడవాళ్ళు పనికి అప్పచేయలేకపోతే మగవాళ్ళు చేస్తే మగవాళ్ళకి ఇస్తాము ఈ యొక్క ఇది భేదం ఏముండదు అవుకు టౌన్లో 214 మంది అవుకు టౌన్ మనం ఇస్తున్నటువంటి రుణము 21,40,000 రూపాయలు ఇది జగనన్న కదా 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు తిరుపతి నుంచి చేపడతా ఆ పాదయాత్రలో ఈ చాలా ఆయన చాలా మందికి చాలా వాగ్దానాలు చేశాడు దర్దాపు ఇప్పటికే 20 వాగ్దానాలు నెరవేర్చాం అంటే 90% పైన నెరవేర్చాం కూడా ఈ రోజు ఇచ్చే ప్రోగ్రామ్ ఆయన ఇచ్చిన వాగ్దానంలో మరొకటి అదేమంటే చిరు వ్యాపారులు చిరు వ్యాపారులు ఎవరంటే రోడ్డు పక్కన తోపుడు పనులు పెట్టుకున్న వాళ్ళు ఈ యొక్క చిన్న చిన్న చేతి వృత్తులు పని చేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఏదో 4 గేదెలు పెట్టి పాల ముక్కని బతుకుతున్నారు వాళ్ళు బంకులు పెట్టుకుంటారు అనేక మందిని విచారిస్తే అనేక రకాలు చెప్పారు పాపం వాళ్ళంతా వాళ్ళంతా చిన్న బతుకులు వాళ్ళు చాలా చిన్న బతుకులు అంటే కూలి పని చేయలేక ఇది ఏదో ఒక ఇంటి దగ్గరనో లేకపోతే వాళ్ళకి అనుకూలమైన స్థానంలోనూ ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుంటారు ఆ రోజు కొనుక్కొని వచ్చేదాకా కూడా వాళ్ళకి 10,000 డబ్బు కాదు ఆ 10,000 డబ్బు ఇంతవరకు ఏం చేశారంటే వాళ్ళు ఎవరైనా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పోయి వడ్డీలు తెచ్చుకుని 5,000, 10,000, 2,000, 3,000 అది ఎంత వడ్డీ వేసుకుంటేటోళ్ళు వాళ్ళ కోసం ఇక్కడ పోతే వచ్చారు కదా అని 5 రూపాయలు వడ్డీ 10 రూపాయలు వడ్డీ వేసుకొని వాళ్ళ నెచ్చిన పెట్టి మన వసూలు చేసుకునేవాళ్ళు వాళ్ళకు వచ్చే లాభాలు వాళ్ళ ఉద్యోగే జరుగుతుంది అటువంటి దానాన్ని ఉద్దేశించే ఈ యొక్క గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ ఈ వీధి వ్యాపారం చేసుకునే వాళ్లకు జగనన్న తోడు అనే పథకం కింద జగనన్న తోడు ఈ పథకం పేరు బ్యాంకుల ద్వారా 10,000 రూపాయలు వీళ్లకు రుణం ఇస్తారు బ్యాంకుల ద్వారా 10,000 రూపాయలు రుణం ఇస్తారు ఆ రుణానికి వీళ్ళు వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు మీరు కూడా తెలుసుకోండి దాన్ని నేను చెప్పే మాటలు మీరు కూడా వినండి ఇది ఊరికే విలేకరులకు చెప్తున్నారని కాదు మీరు కూడా వినాలి ఆ 10,000 రూపాయలకు మీరు ఏం వడ్డీ ఏం కట్టద్దు 10 పైసలు కూడా వడ్డీ లేదు మీకు ఊరికే
వడ్డీ లేని రుణం ఇది 10,000 రుణం ఇస్తాము ఇప్పుడు ఇస్తారు ఎంత మందికి ఇస్తున్నాం అంటే దాదాపు ఈ రాష్ట్రంలో 10 లక్షల మందికి ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో 10 లక్షల మందికి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం ఆ 10 లక్షల మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు కట్టాలి 1,000 కోట్ల రూపాయలకు